కేఎల్ఎన్ పార్కును అద్భుతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు సనత్నగర్లోని కంజర్ల లక్ష్మీనారాయణ పార్కులో అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు పార్కు మొత్తం కలియ తిరిగి వాకర్స్ తో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పార్కులో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీలో మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ ధర్మపురి సంజయ్లు చేరారు తెలంగాణ ఇన్ఛార్జ్ రావు ఠాక్రే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హనుమంతరావు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటివన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తల్లిపాలే బిడ్డకు ఆహారం మందు వైద్యమని అన్నారు సనత్నగర్ నియోజకవర్గంలో జరిగిన హెల్దీ బేబీ షో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషన్ రెడ్డి చిన్నపిల్లల ఆరోగ్యం తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేశారు దేశంలోని ప్రతి ఎంపీ నియోజకవర్గంలో హెల్దీ బేబీ షో కార్యక్రమం నిర్వహించాలని ప్రధాని మోడీ ఆదేశించారని అన్నారు రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయటాన్ని నిరసిస్తూ భవన్లో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది మోదీ నయానీయంతగా మారి ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి తన మిత్రుల కోసం దేశాన్ని మోడీ కొల్లగొడుతున్నారని ఆక్షేపించారు రాహుల్ గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేకనే ఆయనపై కుట్ర చేస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు జీరా కాంపౌండ్ ప్రజల సమస్యలు త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు రామ్ గోపాల్పేట డివిజన్ జీరాలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగత నిధులతో బాపన ఎల్లమ్మ దేవాలయం పునరుద్దరణ పనులను ప్రారంభించారు వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు జీరా కాంపౌండ్ స్థలం దేవాదాయ శాఖ పరిధిలో ఉందని రెగ్యులైజేషన్ చేసేందుకు కొన్ని అడ్డంకులు ఉన్నాయని త్వరలోనే వాటిని అధిగమించి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేత గ్యారసాని కుమార్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి రోహిన్ రెడ్డి అనిల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మహబూబ్ నగర్ నియోజకవర్గ డివిటిపల్లి అంబటిపల్లి ఏదిరా శివార్లలో ఏర్పాటు కాబోతున్న అమర్ రాజా బ్యాటరీ విషయంలో పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది ఇటీవల అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమను సందర్శించేందుకు ఒక వర్గానికి చెందిన ప్రజలు చిత్తూరు జిల్లాలో పర్యటించారు పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత అక్కడ ఎటువంటి హానికారకమైనటువంటి పరిస్థితులు లేవని అమరరాజా రాజా బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుతో ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు కానీ మరో వర్గం వారు మాత్రం ప్రజలకు అక్కడి పరిస్థితులను వివరించకుండా చేతులు దులిపేసుకోవటం ఏంటని ప్రశ్నించారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి ఇరవై ఏడున ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది ఏప్రిల్ నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల దర్శన టికెట్ల కోటాను ఉదయం పదకొండు గంటలకు వెబ్సైట్లో ఉంచనున్నట్లు వెల్లడించారు స్వామివారి భక్తులు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది